హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ తెలుగు హౌస్ వైఫ్ నా పేరు ఉమ్మా ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అలానే సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి స్పెషల్గా మనం ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకోండి సిమ్లో పెట్టుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాము ఇలా మీరు నెయ్యి వేసుకున్న తర్వాత ఒకటి పావు కప్పు మనం బొంబాయి రవ్వను వేస్తున్నానండి ఒకటి పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి మనకి ఒక సగం వేగిన తర్వాత ఇందులోని అరకప్పు కొబ్బరి తురుము వేస్తున్నానండి పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఈ రెండింటిని కూడా పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు వేయించుకున్నామంటే మనకి చక్కగా వేగుతుందండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా మనకి బాగా వేగిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక కప్పు పంచదార అలానే పావు కప్పు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకుందామండి మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చక్కగా కుక్ చేసుకున్నారంటే మనకి ఈ పాకం అనేది స్టిక్కీగా వస్తుంది మీరు మరీ గట్టిగా తయారు చేయని అవసరం లేదండి జస్ట్ మనకి ఇలా చూసారా తీగలా వస్తుంది కదా ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందకి తీసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పాకంలోని వేయించుకుని పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వను ఈ బొంబాయి రవ్వను ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది అనమాట అందువల్ల నేను మీకు ముందుగా చెప్పేశాను ఇలా మీరు కలుపుకున్న తర్వాత మనకి ఇలా గట్టిగా వస్తుంది అనమాట మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం అలానే నేను పిస్తా బ్లాక్ కిస్మిస్ వేసానండి వీటిని వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి ఇలా మనకి కొంచెం గట్టిగా అనమాట దీన్ని చక్కగా ఒక స్పూన్ తీసుకొని బాగా తీసేసేయండి ఇప్పుడు అందులోనే పావు కప్పు పాలను వేస్తున్నాను కాచి చల్లార్చిన పాలు వేయాలి వేడిగా ఉన్న పాలను మీరు వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా లడ్డులాగా చుట్టేసుకుందామండి మూడు మీరు ముందుగా గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న లడ్డుల్లాగా తయారు చేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి అలానే పూర్తిగా చల్లైన తర్వాత దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ లడ్డు తయారైంది కదా మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే షుగర్ని పౌడర్ చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్